మిత్రులు ఎవరు సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రవళి రాస్తున్నారు. పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. 5 నెలల్లోపు పుట్టు వెంట్రుకలు తీయటం శాస్త్రం కాదు నిజానికి. ఇప్పుడు కలియుగం కాబట్టి 3వ నెల కూడా తీయించేస్తున్నారు, కానీ పుట్టు వెంట్రుకలు 5వ మాసం 7, 9 ఇంకా 9 దాటాక ఈ నియమాలు లేవు. బేసి మాసాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ సాధ్యమైనంత వరకు 5, 7, 9 మాసాల్లో కనుక ఈ తల వెంట్రుకలు చంటి పిల్లలకి తీయించేస్తే వాళ్ళకి జ్ఞానం పెరుగుతుంది. అసలు తీర్థయాత్రలకు అందుకే పూర్వం వెళ్ళేవారు, గుండిచ్చేవారండి. ఇంకొక విషయం కూడా చెప్పాలి, పుట్టు వెంట్రుకలు ఎప్పుడూ కూడా క్షేత్రాలలో ఇస్తే ఎక్కువ లాభం. మనకి దగ్గరలో ఉండి అక్కడ గుండు గీయించేటటువంటి తతంగం ఉన్నటువంటి ఆలయాలు ఈ మధ్యకాలంలో చాలా కనపడుతున్నాయి. కాశీ, తిరుపతి, ద్వారకా, తిరుమల, యాదగిరి ఇటువంటి దివ్య క్షేత్రాలకు వెళ్ళి 5, 7, 9 మాసాల్లో చంటి పిల్లలకు ఆడైనా మగైనా సరే శిరోజాలు అక్కడ ఇప్పించేయాలి, శుభ్రంగా గుండు గీయించేయాలి. ఆ సమయంలో అవకాశం ఉంటే తండ్రి కూడా గుండిచ్చేస్తే చాలా మంచిది అని శాస్త్రం చెబుతున్నది. తక్కిన వేళలో తండ్రి ఒక్కర్లేదు, కానీ చంటి పిల్లలకి తీసేటప్పుడు తండ్రి గారు కూడా ఇస్తే మంచిది. స్త్రీలు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు గుండు చేయించుకోకూడదు. తీర్థోపవాస కర్తవ్య శిరసో ముండనాని చ శిరోగతాని పాపాని యాంతి ముండనతో యత. ఇది పద్మపురాణంలోనూ ఉంటుంది ఈ శ్లోకం, గరుడ పురాణంలో కూడా ఉంది ఇదే శ్లోకం. తీర్థయాత్రకి వెళ్ళి అక్కడ ఉపవాసం చేయండి, తర్వాత గుండు చేయించుకోండి, పాపాలన్నీ ఈ శిరోజాలను ఆశ్రయించి ఉంటాయి. తల వెంట్రుకల్లోనే పాపాలు ఉంటాయి, కాబట్టి తల వెంట్రుకలు తీసేస్తే పాపాలు తొలగిపోతాయి. పిల్లలకు ఎక్కువ కాలం తల వెంట్రుకలు తీయించుకుండా అలా ఉంచేస్తే అంతకంతకీ పిల్లలు అజ్ఞానం పెరుగుతుంది, వాళ్ళ పాపాలు పెరుగుతాయి. అందుకే అలాంటి పిల్లలు అంటే సంవత్సరం దాటిపోయినా శిరోజాలు ఇవ్వకుండా పిల్లల్ని ఇంట్లో పెంచుతారే, అలా పెంచబడినటువంటి పిల్లలు తల్లిదండ్రులకి భవిష్యత్తులో శత్రువులు అవుతారు. తల్లిదండ్రులు తిట్టడం ఏంటంటే అసలు ఎవడన్నా వింటనవుతాడు, ఎంత పాపము చేసినా దూరం పెట్టమన్నారు కానీ కొట్టకూడదట తల్లిని. తల్లిని కొట్టడం తిట్టడం అనే ఈ రెండు పాపములు ఎప్పుడు చేయకూడదు. ఏ తాటకో సోర్పణకో లాంటి ఓ తల్లి ఉందనుకోండి, క్రూరురాలి, అలాంటి వాళ్ళని ఇక మొహం చూడకుండా దూరంగా అట్టే పెట్టమన్నారు అత్యావశ్యక స్థితిలో. ప్రహ్లాదుడు అదే చేశాడు, అమ్మని నాన్నని ఎప్పుడు తిట్టలా. తండ్రి పరమ దుర్మార్గుడైనా సరే నువ్వు దుర్మార్గుడు వల్ల నువ్వు చేసే పని నాకు నచ్చదు, నేను హరినామస్మరణను విడిచిపెట్టనన్నాడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులకు విరోధం రాకుండా ఉండాలంటే, ఈ చంటి పిల్లల వల్ల భవిష్యత్తులో వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండాలంటే 5 ఏళ్లలోపు పుట్టు వెంట్రుకలు తీయించాలి. 5, 7, 9 మాసాల్లో అది కూడా క్షేత్రాల్లో చేస్తే ఎక్కువ మంచిది. క్షేత్రములకు వెళ్ళలేని వాళ్ళు ఎక్కడైనా చేయించుకోవచ్చు.